వారం రోజులుగా తిరుపతి పట్టణంలో అన్ని సబ్ డివిజన్ల హెడ్ క్వార్టర్స్లో అన్ని ఇంపార్టెంట్ కాలేజెస్లో ఒక సైబర్ ఎక్స్పర్ట్ పిలిపించి ఈ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విద్యార్థులకి పూర్తిగా ఒక అవగాహన కల్పించాలి. వాళ్ళు మొబైల్స్ ఏ విధంగా వాడుతున్నారు, యాప్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేస్తున్నారు, వాటి వలన వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం ఏర్పాటు చేయడం రైట్ ఫ్రమ్ మండే 4వ తారీఖు నుండి ఈరోజు వరకు ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇంపార్టెంట్ కాలేజెస్లో రైట్ ఫ్రమ్ గూడూరు, మా సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా పుత్తూరు, గూడూరు అండ్ తిరుపతి, తర్వాత చంద్రగిరి, శ్రీకాళహస్తి అండ్ శ్రీ సిటీ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు లార్జ్ స్కేల్లో గౌరవ కలెక్టర్ గారి సహకారంతో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అన్ని స్కూల్స్కి లింక్ ఏర్పాటు చేసి జూమ్లో 8th క్లాస్ నుండి ఇంటర్ వరకు అన్ని స్కూల్స్కి జూమ్లో దాదాపు 50 నుండి 60 వేల మంది స్టూడెంట్స్తో మనం ఈరోజు ఏదైతే ఎదుర్కొంటున్నామో సమాజంలో, ముఖ్యంగా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్, చిన్నపిల్లల్ని ఏ విధంగా వీళ్ళు కొంతమంది తమ దగ్గరున్న వాళ్ళే నమ్మిన వాళ్ళే వారిపై అటెంప్ట్ చేస్తున్నారో వారికి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా గాంజా మరియు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఏ విధంగా మీరు సమాజానికి తెలియజేయాలి, మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి, సైబర్ క్రైమ్స్కి మనం లోన్ అవ్వకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా రైట్ ఫ్రమ్ స్టూడెంట్స్ నుండి అందరికీ తెలియజేయడం జరిగింది. మీడియా ద్వారా ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేసి దీన్ని ఒక మూమెంట్గా తీసుకెళ్ళాలి మనం. తద్వారా మనం ఈ మూడు ఏవైతే మనం ఎదుర్కొంటున్నామో ఈ సమస్యల మూడింటిని మనం ఒక ఏదైనా మనం అనుకుంటే సాధించనిది ఏమి ఉండదు కాబట్టి సమాజం నుండి మార్పు రావాలి. గర్ల్ చైల్డ్ విషయంలో అయితేనేమి, డ్రగ్స్ అయితేనేమి, సైబర్ అయితేనేమి, ఒక ఉద్యోగం ఊరికే ఏది రాదు. నీకు ఉద్యోగం ఇస్తామంటే పక్కన అడగాలి ఇది ఉద్యోగం వస్తుందా లేదా అని, లింక్ క్లిక్ చేయడం కాదు. అదేవిధంగా అన్నెసెసరీ వీడియో కాల్స్ వస్తుంటే మనం ఓపెన్ చేయకూడదు. లేదా ఓటీపీ అడిగినప్పుడు కొంచెం ఆలోచించి ఫ్రెండ్తో మాట్లాడితే ఆ ఓటీపీ తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం అందరికీ సొసైటీకి తెలియజేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సైబర్ క్రైమ్ని, డ్రగ్స్ని, తర్వాత వీటిని కూడా పూర్తిగా మనం ఎదుర్కోగలుగుతాం. సో దాని గురించి ఒక మంచి అవగాహన కార్యక్రమం తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా ఇంకా ప్రజలకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మేమైతే అబ్జర్వ్ చేయలేదు, మరి మీరు ఎవరిది సార్ చెప్పండి, తప్పకుండా ఇవ్వండి, మీరు తప్పకుండా అవి అందించండి, తప్పకుండా చేస్తాం. మరి వాళ్ళ ఫాదరే వచ్చి మీడియా ముందు ఆ రోజు హాస్పిటల్ దగ్గర చెప్పడం జరిగింది కదా, ఇవ్వండి మీరు అది మీడియా పోలీస్ వారికి అందించండి. నేను ఇందాకనే మిమ్మల్ని అడిగాను, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. నేను ఒక ఆల్ ఇండియా సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించిన అధికారిని. నేను నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అనంతపూర్ జిల్లా. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర సర్వీస్ చేయాలని ఒక మంచి ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం నన్ను ఇక్కడ అపాయింట్ చేసింది, నేను తప్పకుండా చట్ట ప్రకారమే ఉద్యోగం చేయడం జరుగుతుంది. అందుకే నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కేవలం ఈ కేసు విచారణ పూర్తయిందని చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. తప్పకుండా చట్ట ప్రకారం నా విధి నేను నిర్వర్తిస్తాను. అన్నీ కూడా చట్ట ప్రకారమే మేము విధులు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.